టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్ర 147వ రోజు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో జరుగుతోంది. శివారు ప్రాంతమైన సాలుచింతలకు లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ కి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డిల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. దీంతో కోవూరు బజారు వీధులన్నీ పసుపుమయమయ్యాయి. విశేష సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. తమ అభిమాన నేత లోకేష్ ను చూసేందుకు కోవూరుతో పాటు పరిసర గ్రామాల నుంచి యువకులు, మహిళలు, చిన్నారులు తరలివచ్చారు. అడుగడుగున లోకేష్ కి గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. జై లోకేష్, జై తెలుగుదేశం అంటూ నినాదాలు హోరెత్తించారు. మహిళలు, చిన్నారులు, యువతులు లోకేష్ తో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. పాదయాత్ర గుమ్మళ్ల దిబ్బకు వచ్చేసరికి వర్షం మొదలైంది. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగు చేత పట్టుకుని లోకేష్ పాదయాత్ర సాగించారు. ఈ సందర్భంగా లోకేష్ చిరు వ్యాపారులు, రైతులు, మీసేవా సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పలు సామాజిక వర్గాల నేతలు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, మీ కష్టాలు సమస్యలన్నీ తీరిపోతాయని వారికి లోకేష్ భరోసా కల్పించారు. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.